నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం స్వాగతం నేను మీ కౌశిక్ మీరు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామని చూస్తున్నట్లయితే మీరు అతి తక్కువ ఖర్చుతోనే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా తీసుకోవాలో కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ దీని గురించి మీలో చాలామందికి తెలుసు అనుకుంటున్నాను టర్మ్ పేర్లను ఉంది టర్మ్ ఇన్సూరెన్స్ అనగా ఒక పర్టికులర్ టర్మ్కి మన మీద మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ టర్మ్ అనేది థర్టీ ఇయర్స్ అనుకోండి ఈ థర్టీ ఇయర్స్ మిడిల్లో మనకేదైనా జరిగి పొరపాటున యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్లయితే మనం కవరేజ్ ఎంతైతే సెల్ చేసుకుంటామో ఆ కవరేజ్ అనేది కోటి రూపాయలు కావచ్చు యాభై లక్షలు కావచ్చు మూడు కోట్లు కావచ్చు ఆ కవరేజ్ మొత్తం మన ఫ్యామిలీకి వెళ్తుందనమాట ఈ రకంగా టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది వర్క్ అవుతుంది చాలామంది తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు తీసుకోవాలి ఎందుకంటే మనకి పెళ్ళైందంటే మన మీద ఆధారపడి మన వైఫ్ ఉన్నారు పిల్లలు ఉన్నారు పొరపాటున మనకి ఏదైనా జరిగి చనిపోయినట్లయితే వాళ్ళ పరిస్థితి ఏంటండి మనం చాలా చోట్ల లోన్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మోటేజ్ లోన్ తీసుకుంటాం ఇల్లుని తాకట్టు పెట్టి మోర్టేజ్ లోన్ తీసుకుంటాం రెగ్యులర్గా ఈఎంఎస్ కడుతూ ఉంటాం ఎందుకంటే మనకి శాలరీ వస్తుంది కాబట్టి రెగ్యులర్గా ఈఎంఐస్ కడుతూ ఉంటాం మనం చనిపోయినట్లయితే ఎవరు కడతారు అలా కట్టకుండా ఉన్నట్లయితే బ్యాంక్ వాళ్ళు వచ్చి మన ఇల్లుని స్వాధీనం చేసుకుంటారు అప్పుడు మన పిల్లలు మన వైఫ్ రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది మనం లేకపోతే సో అందుకనే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం కోటి రూపాయలు పాలసీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కోటి రూపాయలు మన వైఫ్కి ఇస్తారు వాళ్ళతో దాంతో వాళ్ళు దజ్జగా బతుకుతారండి మనం లేకపోయినా కూడా లాస్ ఉంటుంది ఫినాన్షియల్గా లాస్ ఉంటుంది కదా సో ఈ రకంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వర్క్ అవుతుంది అనమాట చాలామందికి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలిసి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామని చెప్పి ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు లాగిన్ అవుతారు లేదా బయట ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేస్తారు వాళ్ళు ఎక్కువగా ఏం సజెస్ట్ చేస్తారంటే కాల్ చేసి ఎండోమెంట్ పాలసీ తీసుకోండి మనీ బ్యాక్ పాలసీ తీసుకోండి అని చెప్తుంటారు టర్మ్ ఇన్సూరెన్స్ అవి కూడా కాకపోతే ప్రీమియం అన్నది ఎక్కువ కట్టాలి ఎందుకంటే ఆ డబ్బు ఫ్యూచర్లో రిటర్న్ మన దగ్గరికి వస్తుంది కాబట్టి కానీ అధికంగా వడ్డీ రాదు నేను దీనిని ఎందుకు సజెస్ట్ చేయను అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్న ప్రత్యేకత దానికి ఉంది మనం ప్రత్యేకత కోసం చూడాలి అంతేగాని ఇన్వెస్ట్మెంట్ కోసం చూడకూడదు ఇన్వెస్ట్మెంట్ కోసం చూడాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి వాటిలో వీటిలో ఎంతైతే వస్తుందో త్రిబుల్ ఫోర్ టైమ్స్ కూడా రెట్టింపు ఆదా వచ్చే చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సో చాలామంది ఏంటంటే ఈ రకంగానే తప్పు చేస్తారు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేశారో అదే అసలైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకుంటారు కానీ వాళ్ళు సజెస్ట్ చేసేది ఎండోమెంట్ పాలసీ మనీ బ్యాక్ పాలసీ ఎక్సెట్రా ఎక్సెట్రా వీటిలో ఏంటంటే ప్రీమియం అన్నది ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ కట్టాలి ఆల్మోస్ట్ డబుల్ పే చేయాలండి జనరల్ టర్మ్ ఇన్సూరెన్స్కి పదివేలు ప్రీమియం అనుకోండి ఒక కోటి రూపాయలు కవరేజ్ది దీనికి ఇరవై వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఆ రకంగా కట్టాల్సి ఉంటుంది కానీ జనాలకి ఎవరైతే ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కాకపోతే వీళ్ళు సజెస్ట్ చేశారని చెప్పి తీసుకుంటూ ఉంటారనమాట ఇన్ కేస్ మీరు కూడా అసలైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాం అనుకున్నట్లయితే ఇటువంటివి తీసుకోకండి అదే మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి సార్ మేము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవట్లా మాకు తక్కువ రిటర్న్ వచ్చినా పర్లేదు అనుకున్నారనుకోండి తీసుకోండి మీ ఇష్టం లేదా అదంతా మాకు వచ్చి సార్ మాకు కరెక్ట్ అయిన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలి మేము ఆల్రెడీ చాలా చోట్ల ఇన్వెస్ట్ చేసుకున్నాం మాకు ఇన్వెస్ట్మెంట్ గురించి వద్దనుకున్నారనుకోండి కరెక్ట్ అయిన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి అలా తీసుకుంటున్నట్లయితే మీరు చాలా ప్రీమియం అనేది సేవ్ చేసుకునే ఛాన్స్ అనేది మీకు ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మన దగ్గర కార్ ఉందనుకోండి కార్కి ఇన్సూరెన్స్ చేయించుకుంటాం బైక్ ఉంటే బైక్కి తీసుకుంటాం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం ఇవన్నీ మీరు ఒకే కంపెనీలో మంచి కంపెనీలో తీసుకున్నారనుకోండి ఆ రకంగానే అదే కంపెనీలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నట్లయితే మీరు వాళ్ళతో మాట్లాడినట్లయితే వాళ్ళు మీకు చాలా డిస్కౌంట్ ఇస్తారు ఎందుకంటే మీ చాలా ఇన్సూరెన్స్ పాలసీస్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నట్లయితే అది కూడా మాట్లాడినట్లయితే వాళ్ళు చాలా డిస్కౌంట్ అన్నది మీకు ఆఫర్ చేస్తారనమాట సో ఇది కన్సిడర్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మందు సిగరెట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కనుక మనకు ఉన్నట్లయితే మనం టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియం అనేది కాస్త ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది అదే బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే అంత పే చేయాల్సిన అవసరం ఉండదు అనమాట సో నేను చెప్పేది ఏంటంటే మీకు కనుక ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే ముందుగానే మానుకోండి మానుకుంటే మనకి హెల్త్ బాగుంటుంది మరియు చాలా డబ్బుని మనం సేవ్ చేసుకోగలం సో ఈ రకంగా మానేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కనుక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక మనం అప్లై చేసినట్లయితే అంత ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు అదే టైంలో మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే ఎక్కువ కట్టాలి కానీ వాళ్ళకి చెప్పాలి ఇన్ కేస్ అదే టైంలో మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి మీరు స్మోక్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి చెప్పాలి చెప్తేనే చాలా మంచిది చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఈ రకంగా కూడా సేవ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కొంతమంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ నైన్టీ ఇయర్స్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి సార్ హండ్రెడ్ ఇయర్స్ వరకు తీసుకోండి సెవెంటీ ఇయర్స్ వరకు తీసుకోండి అని చెప్తూ ఉంటారు వాళ్ళ మాటలు వినొద్దు ఇలా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మాటలు వినొద్దు ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క కండిషన్ ఏంటి కండిషన్ కాదు అసలు మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు తీసుకుంటాం ఇన్ కేస్ ఏదైనా అయితే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి వాళ్ళు ఫినాన్షియల్గా ఇబ్బంది పడకూడదు అని కదా మనకి అరవై ఏళ్ళు దాడిని అనుకోండి అప్పటికి మన పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉంటారు మనకి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు సెటిల్ అయిపోతారు జాబ్ చేస్తూ ఉంటారు బిజినెస్ చేస్తూ ఉంటారు ఏదైనా చేసుకుంటూ ఉంటారు అదే మనకి సిక్స్టీ ఇయర్స్ ఉందనుకోండి మన పిల్లలు మన డబ్బు మీద ఆధారపడి ఉంటారు ఆ డబ్బుతోనే వాళ్ళు గ్రోత్ ఉంటారు లేదా చదువుకుంటూ ఉంటారు సో అది మ్యాండెటరీ అదే డెబ్భై ఎనభై తొంభై సంవత్సరాల వరకు ఎందుకని చెప్పండి మనం చనిపోయినా కూడా మన డబ్ మన ఫ్యామిలీకి డబ్బు వెళ్తుంది దాన్ని ఒప్పుకుంటా వాళ్ళకి బెనిఫిటే కాకపోతే వాళ్ళకి అంతక అవసరం లేదు వాళ్ళు సెటిల్ అయిపోయారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు ఓకే అందుకనే చాలా మంది చెప్పేది ఏంటంటే అరవై ఏళ్ళ వరకు తీసుకోండి తర్వాత వద్దు అలా ఎక్కువ తొంభైలకి వందలకి తీసుకున్నారనుకోండి ప్రీమియం కూడా ఆ రేంజ్లోనే కట్టాలి అంత ప్రీమియం కట్టడం అవసరమా సిక్స్టీ ఇయర్స్ వరకు తీసుకున్నట్లయితే అంతగా ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు నార్మల్ రేంజ్లో కట్టాలన్నమాట సో ఇవన్నమాట ఈ రకంగా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ మోటార్ ఇన్సూరెన్స్ గురించి కానీ దేని గురించి మీకు డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది ఆ లింక్ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్లో ఫిఫ్టీ కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఉంది ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరియు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ని షెడ్యూల్ చేసుకొని మరి మా యొక్క ఎక్స్పర్ట్స్తో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు సో ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను అందరూ చలో ఇట్లు మీ కౌశిక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్